బస్సు డ్రైవర్ లవ్ చేస్తుంది అని చెప్పారు. మంచిగానే నా వయసుకుంటాడమ్మా. నీ వయసుకుంటాడు? అవును. మంచిగానే నా వయసుకుంటాడమ్మా. నీ వయసుకుంటాడు? అవును. నీదేమి అదేంది మిస్ ఇండియా కాంపిటీషన్ కాదు నవి అని గిలిచి కూడా చెప్పనీకి. నీదేమి అదేంది మిస్ ఇండియా కాంపిటీషన్ కాదు నవి అని గిలిచి కూడా చెప్పనీకి. నీ బిడ్డని నాకు పెళ్లి చేయి. నీ బిడ్డని నాకు పెళ్లి చేయి. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ షాన్ని. ఈరోజు మన దగ్గరికి ఒక అంకుల్ వచ్చిండు. అంకుల్ని ఒక అమ్మాయి తీసుకొచ్చింది, కానీ అమ్మాయి కెమెరా ముందుకు రాదు. ఇంకొకటి ఏంటంటే, బిడ్డలు పెళ్లి చేసుకొని అత్తగారి ఇంటికి పోతే అప్పుడు ఏడుపు వస్తుంది, కానీ అదే బిడ్డల వల్ల మిడిల్లో ఏడుపు వస్తుంది. అంకుల్ చెప్తుంటే మాట నిజమా అవద్దమా, నిజంగా నమ్మాలా? అంత మంచి చూసుకున్న బిడ్డే ఇట్లెందుకు అయిందని నాకే డౌట్లు వస్తున్నాయి. ఒక్కటికి 10 క్వశ్చన్లు వస్తున్నాయి. అంకుల్ ప్రాబ్లం ఏందో అంకుల్ మాటలలోనే నిందాము. నమస్తే అంకుల్. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చినా? నేను రామగుండం నుంచి వచ్చినమ్మా. నీ పేరు? నా పేరు రాజేష్. రాజేష్? రాజేష్. రాజేష్ అయ్యానా? రాజేశా? నా పేరే రాజేష్. నీ పేరే రాజేష్. నీ బాధ ఏంది అంకుల్? నా బాధ ఏంటంటే, అంటే నేను అడుగుతా, రామగుండంలో సొంతిల్లా? సొంతిల్లు. సరే, నీ నీ బాధ ఏంది? నా బాధ ఏంటంటే, అక్కడ ఇక్కడ నాకు దోస్తుండే అమ్మ. దోస్తుంది? ఇక్కడ హైదరాబాద్ లో ఒక దోస్తుండే. మరి గిట్లా పని అక్కడికి వస్తామని చెప్పానంటే రమ్మని చెప్పన్నాడు. రమ్మంటే ఇక్కడికి మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు నువ్వు మీ ఫ్యామిలీతో హైదరాబాద్ వచ్చినావు? హైదరాబాద్ కోలోలు వచ్చినారు? ఎవరెవరు వచ్చానంటే మా బిడ్డ నేను వచ్చినామమ్మా. మీ బిడ్డ నువ్వు వచ్చినావు? మరి మీ భార్య? భార్య ఈమె పుట్టి 2 సంవత్సరాలు అయినాక భార్య చనిపోయింది. చనిపోయింది? ఎట్లా? పచ్చ కామీలు వచ్చి చనిపోయింది. పచ్చకామీలు వచ్చి చనిపోయింది? చనిపోయినాక మా బిడ్డని తీసుకొని హైదరాబాద్ వచ్చినా. హైదరాబాద్ వచ్చి ఇక్కడ. హైదరాబాద్ ఏం చేస్తున్నావు మరి? హైదరాబాద్ లో కూలి పని చేస్తున్నాం. కూలి పని? కూలి పని. కూలి పని కోత రోజు ఎంత వస్తాయి? రోజుకు 500 రూపాయలు వస్తున్నాయి. 500? ఇప్పుడు నీ బాధ ఏంది మరి? నా బాధ ఏంటంటే, మా బిడ్డని చదివిపించుడు పెట్టినామ్మా, కూలి పని చేసుకుంటా. చదివిపించుడు పెట్టినాక ఇక మా బిడ్డ మంచిగానే చదువుకుంటుందని చెప్పని నేను ఇక కూలి పని చేసుకుంటా ఇట్లనే మనసులో అనుకుంటా చదివిపించుడు పెట్టినా. చదివిపించుడు పెట్టినాక మా బిడ్డ ఇక బస్సు డ్రైవర్కు లవ్ చేసిందట అమ్మా. బస్సు డ్రైవర్? బస్సు డ్రైవర్ని. బస్సు డ్రైవర్ అంటే ఏ బస్సు డ్రైవర్? కాలేజీ బస్సు డ్రైవర్ అమ్మా. కాలేజీ బస్సు డ్రైవర్? అబ్బాయేనా? నా అబ్బాయే, కానీ మంచిగానే నా వయసుకుంటాడమ్మా. నీ వయసుకుంటాడు? మంచిగానే నా వయసుకుంటాడమ్మా. నీ వయసుకుంటాడు? నీ వయసుకున్నాయినా ఆయన నీ బిడ్డకు లవ్ అయింది అంకుల్. లవ్ అంటే ఏం చేసినమ్మా? ఇక నేను మంచిగానే చదువుకుంటుంది నా బిడ్డ అని చెప్పాను. అల్లారు ముద్దుగా మంచిగా ఆమెను చూసుకుంటా మంచిగా చదివిపించుడు పెట్టిన. ఇక ఆమె గిట్లా ఇంత వయసు ముదిరిన మనిషిని గిట్లా లవ్ చేస్తా అని చెప్పాను, నాకు తెలియదు అమ్మా. అయితే ఇక కొంతమంది నాకు చెప్పారు అన్నట్టు. ఏమని? ఏమని అని చెప్పానంటే బస్సులో పోంగా రాగా ఇట్లా మన ఇక అటుముట్టుడు ఇటుముట్టుడు ఆ చేతి గుంజుడు ఇట్లా మా గిచ్చుడు డ్రైవర్ని అట్లా చెప్పినాక నాకు తెలిసిందమ్మా. మీ బిడ్డ చేసేది? మా బిడ్డ చేసేడట. బిడ్డకి ఏం రోగం అంకుల్? ఏమో అమ్మా తెలియదు. ఇక మా బిడ్డని ఎంత ముద్దుగా చూసుకున్నా అంటే అల్లారి ముద్దుగా చూసుకున్నా నేను. అట్లా గిచ్చుడు గిల్లుడు చేత పక్క పంట ఉన్న వాళ్ళు స్నేహితులు నాకు చెప్తే నాకు తెలిసిందమ్మా. అయితే ఇక నాకన్నా పెద్ద వయసు కదా, మా ఇంటికి కూడా ఎన్నో సౌకర్యం 2-3 సార్లు వచ్చిండమ్మా. ఆయన వచ్చిండు? వచ్చిండు. ఎందుకు వచ్చిండు? మీ బిడ్డని అడగలేదు? బిడ్డని అడిగితే బిడ్డ ఎందుకు వచ్చిండంటే, ఇక బస్ డ్రైవర్ కదా, నన్ను ఎక్కించకపోతుండు మళ్ళీ తీసుకొచ్చి దించుతుండు అని చెప్పని బిడ్డ చెప్పింది. పక్క పండి చదువుకున్న వాళ్ళు చూసి నాకు చెప్తే నాకు అర్థమైందమ్మా. తెలిసింది మీ బిడ్డ బస్సు డ్రైవర్ని లవ్ చేస్తుంది అని చెప్పారు. బిడ్డ బస్సు డ్రైవర్ని లవ్ చేస్తుంది అని చెప్పారు. ఎవరు? అతనికి పెళ్ళైందమ్మా. పెళ్ళైంది? పిల్లలు ఉన్నారా? పిల్లలు మంచిగా 4 పిల్లలు. 4 పిల్లలు? అతనికి పెళ్ళైందమ్మా. పెళ్ళైంది? పిల్లలు ఉన్నారా? పిల్లలు మంచిగా 4 పిల్లలు. 4 పిల్లలు?
బిడ్డలు పిల్ల ఈ పిల్లలు ఉన్నాయినా చేసుకున్నారంటే బిడ్డకు చెప్తే ఎంత అద్దు బిడ్డ అని చెప్పాను ఎంత చెప్పినా కానీ లేదు నేను సామాన్య అత్త కానీ నాకు అతడే కావాలి అతన్ని పట్టుకొని అటాను లేచన్న పోతా కానీ అతడే కావాలని చెప్పంటుందమ్మ నీ దండం పెడతా కానీ ఆ బిడ్డని కొంచెం ఒప్పుకుంటాను వద్దొద్దు అవన్నీ చేయకండి అంకుల్ మరి మీ బిడ్డకు నువ్వు గట్టిగా తిట్టి బెదిరియొచ్చు కదా అంకుల్ అమ్మ వేరే వాళ్ళు పెళ్లి చేసుకోమన్నా కానీ చేసుకోలేదమ్మ నా బిడ్డనే నాకు ప్రాణం అనుకున్నాను చెప్పాను అమ్మ ఏం చేయాలమ్మ ఏడవక ఏడవకండి అంకుల్ ఏడవకండి అంకుల్ ఏడవకండి అంకుల్ ఏడవకండి పాపం అంకుల్ చేసేదా అయినా కానీ అంకు ఇలా తండ్రి ఏజ్ ఉన్న అమ్మాయి లవ్ చేస్తుందంటే వాళ్ళ అంకులు కొంచెం ఊరు అతను కాబట్టి అట్లా అనుకుంటుందా లేకపోతే నిజమే చేస్తుందా అంకుల్ చూసి వచ్చినప్పటి నుంచి మా దగ్గర ఏడుస్తూనే ఉన్నారు ఇంతకుముందు అయితే చెప్తుంటే అతను కాళ్ళు పట్టుకొని అసలు ఎట్లా ఏడుస్తుండే అంటే అట్లా ఏడుస్తుండు ఇంకా అవన్నీ కెమెరాలో పెడితే బాగోదు కాబట్టి మేము పెట్టాము నాకి ఫస్ట్ ఎవరిది నిజం కొంచెమంది ఊరళ్ళు ఎట్లా అంటే ఇట్లా ఆయన అట్లా అనుకుంటుండేమో అని నేను అనుకుంటున్నా మళ్ళీ ఇవన్నీ ఏడుస్తే నాకు కూడా అర్థం కావట్లేదు వాళ్ళ బిడ్డను పిలిచి మా పిల్లి వీడికి పిలిచి వస్తుంది అంకుల్ మీ బిడ్డే నంబర్ ఇచ్చింది అన్నావు కదా ఆయనది ఆయన నంబర్ ఉందా ఇక్కడ మీ దగ్గర ఫోన్ లేదా మా దగ్గర ఫోన్ ఖరాబ్ అయింది ఖరాబ్ అయింది కొంచెం ఫోన్ చేసి తెలుసుకోండి ఫోన్ ఖరాబ్ అయింది మాట్లాడినావు ఎప్పుడు నంబర్ ఇస్తే ఎప్పుడన్నా అయ్యా మాట్లాడినావా అని చెప్పంటే ఏమని మాట్లాడాలమ్మా నా బాధ నాకున్నాయి ఏమని మాట్లాడగాలి నేను చెప్పిన మాట మా బిడ్డ ఏంటి లేదు ఏమని మాట్లాడాలి ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి ఇదే కదా అదే నెంబర్ హలో 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 మాట్లాడేది మల్లేష్ గారా అండి మల్లేష్ అన్నా మీరు బస్ డ్రైవర్ కదా బస్ డ్రైవర్ అమ్మా మొన్న నేను చెప్తానండి మొన్న మీరు ఇక్కడ బస్ లో డీజిల్ కొట్టించుకున్నారు కదా రోజు కొట్టేస్తాం మేడం రోజు కొట్టించారు కానీ మొన్న కొట్టించున్నారు కదండి మీకు అదేంది లాటరీ వచ్చిందండి అంటే లాటరీ అంటే మీకు ఒక గిఫ్ట్ వచ్చింది మీ పేరు మీద డీజిల్ కొట్టించినందుకు ఇప్పుడు నేను మీకు ఇవ్వాలా మీ కాలేజ్ వాళ్ళకి ఇవ్వాలా పైసలు మీకే కదా 10,000 వచ్చినాయండి 10,000 ఇంకొక ఫోన్ కూడా వచ్చింది 10,000 మేడం 10,000 అంటే మేము అదేంది పెట్రోల్ పంపు పెట్టి సంవత్సరం అవుతుంది అందుకే ఒక లక్కీ డ్రా తీసి మీ పేరు వచ్చింది 10,000 ఒక ఫోన్ వచ్చిందండి పెద్దది ఎట్లా తీసుకోవాలి మేడం మళ్ళీ 10,000 మేడం ఎట్లా తీసుకోవాలా మీరు ఏరు ఉంటారండి ఆఫీస్ ఉందండి ఇక్కడికి రండి సరేనా నేను లొకేషన్ పెడతా ఇంకొకటి ఏంటంటే మా ఆఫీస్ ఈ రోజు 5 గంటల వరకే ఉంటది 5 గంటలు అయిపోతే బంద్ అవుతుంది ఇంకో ఇది ఈ రోజే లాస్ట్ అండి ప్రైస్ 10,000 20,000 ఫోను ఏమైనా తీసుకొని రావాలా మేడం మీరు ఆధార్ కార్డు తీసుకురండి మీది ఆధార్ కార్డు మీ భార్యది కూడా ఆధార్ కార్డు నేను ఒక్కనే రావాలా మేడం మీ భార్యను కూడా తీసుకొని రావాలి అంటే మేము మాకు కొన్ని రూల్స్ ఉంటాయండి మొగుడు పిల్లలకే ఇస్తాం అన్నమాట మా భార్యను కూడా తీసుకురావాలా మీ భార్యను కూడా తీసుకురావాలి మీ భార్య ఉంటేనే మీకు ప్రైజ్ ఇస్తాము పైసలు కూడా లేకపోతే ఇయ్యము సరే 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 5 గంటల వరకే ఉంటుంది ఇప్పుడు 3:30 అవుతుంది మీరు గంటన్నరలో వస్తారండి వచ్చేస్తాను మేడం సరే సరేనండి లొకేషన్ పెడతారా మేడం నేను లొకేషన్ పెడతా అండి మీకు ఈ నెంబర్కేనా లొకేషన్ ఇదే నెంబర్ మేడం దిల్షుక్ నగర్ రాగానే దిల్షుక్ నగర్ మెట్రో నుంచి దిల్షుక్ నగర్ రాగానే మాకు నేను లొకేషన్ పెడతా ఆ లొకేషన్ కాడికి రాగానే నాకు ఫోన్ చేయండి సరే సరే సార్ సరే అండి మరి ఇంత మేము ఇంత ఆయన 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 నంబర్ మీ కూతురు మీకు ఇచ్చింది కదా నువ్వు ఎప్పుడు మాట్లాడడం కానీ అడగడం కానీ ఏం చేయలేవా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేవా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్లో చెప్పుకున్నా
ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు ఏమన్నారు అంటే ఇక పోలీస్ స్టేషన్ లో చెప్పుకుంటే వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకున్నారు కదా చేసుకొని అని చెప్పని పోలీసు వాళ్ళు అంటారు. పోలీసు వాళ్ళు అంటారు. పెద్ద ఏజ్ కదా, ఏమనలేరా? పెద్ద ఏజ్ అంటే ఇక ఆమె ఆమె మానుకుంటలేదు అమ్మ, ఆమె మానుకుంటలేదు అన్నారు. మరి నువ్వు పోలీస్ స్టేషన్ లో మానుకోలేదు, మీ చుట్టాల తెలుసా? ఇట్లా చుట్టాలకు అందరికి తెలిసిందమ్మ, అందరు తెలిసింది. మరి అందరు తెలిసినాక ఇంటలేదమ్మ, ఒకళ్ళు చెప్పిన ఇంటలే. మరి ఇడికి నా దగ్గరకి ఎందుకు వచ్చినావు? మీ దగ్గరికి అంటే ఇక అందరికి చెప్పుకుంటూ చెప్పుకుంటా ఇక మీ దగ్గరికి వచ్చినమ్మ. నీకు ఇట్లా నేను చేస్తాను ఎవరు చెప్పారు? ఆ బుద్ధి చెప్పిందమ్మ. ఏ బుద్ధి? ఆ బుద్ధి చెప్పింది. ఆ బుద్ధి చెప్పిందా? అందుకని మీ దగ్గరికి వచ్చింది. ఆయన ఆయన ఫోన్ చేస్తే ఎత్తుతున్నా. హలో హలో సార్, ఎక్కడున్నారు? 5 నిమిషాలు అయితే అడుకు వస్తామమ్మా. వచ్చేసారా? వచ్చేస్తా. 5 నిమిషాలు అయితే అడుగు వస్తున్నాం. 5 నిమిషాలు అయితే సార్. వచ్చేసినామా. హలో హలో చెప్పండి. మీకే ఫోన్ చేద్దాం అనుకున్నా, నేను వచ్చేసినా. వచ్చేసిరా? ఎక్కడున్నారు? ఇక్కడనే ఉన్నా మా భార్య. మేము అక్కడనే వచ్చినా. భార్య ఉన్నారా? మెరూన్ కలర్ గేట్ కనిపిస్తుందా అండి మీకు? ఇలా కనబడదు. లోపలికి రండి. అక్కడ కూర్చో. నీ భార్యని తీసుకురమ్మన్నా కదా ఈ మొగలు. నీ కూతురా? మా భార్య. భార్యనా? నీ భార్యవా? వీళ్ళు పెళ్ళాని వాళ్ళవు. నీ ఏజ్ ఎంత? 22. చదువుకున్నావా? చదువు. ఏం చదువుతున్నావు? డిగ్రీ. ఫస్ట్ ఇయర్? సెకండ్ ఇయర్? థర్డ్ ఇయరా? థర్డ్ ఇయర్. నువ్వు? నీ ఏజ్ ఎంత? నువ్వేం చదవలేవని నీ ముఖం చూసే తెలుస్తుంది కానీ నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 40. 40. నీకు 40 ఉంటే ఆమె 20 ఉంటే నీ బిడ్డ ఏజ్ అవుతుంది కదా. అంటే మేము పైసలు వస్తున్నాయి అనగానే ఉరికొచ్చినావా? పైసలు వస్తున్నాయని వచ్చుకోం కాదు. మేము ఆధార్ కార్డు తీసుకుని. ఇది ఏంది, రేషన్ కార్డా? మరి రేషన్ కార్డులో వేరే ఆమె ఉంది కదా నీ పక్కకు. ఈమె కాదు కదా రేషన్ కార్డులో? రేషన్ కార్డులో ఈమె కాదు కదా. ఈమెవరు మరి? ఈమెవరు? ఆమె మా భార్య. ఈమె మీ భార్య? ఈమె? ఈమె మా భార్య. మరి ఈమెలో ఏం చేసినావు? ఈమెలో ఏం చేసినావు? ఈమె ఉందా ఇప్పుడు బతికి? బతికే ఉంది, ఇంటికానే ఉంది. ఇంటికానే ఉంది. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉంది. ఎంతమంది పిల్లలు? ఫోన్ పక్కకు పెట్టు. పిల్లలు ఫోన్ కట్ చేయి. పిల్లలు ఎంతమంది? పిల్లలు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరి ఏమే ఈమెతో ఇంకో ఇద్దరు పిల్లలని అంటావా? చెప్పండి. పైసలు ఇస్తున్నప్పుడు మేము అన్నీ తెలుసుకోవాలి. 4 పిల్లలు అంటారు కాబట్టి 10,000 అని కాల్సి 40,000 చేస్తాము. చెప్పు. పెళ్లి చేసుకుంటున్నా కదా. పెళ్లి చేసుకుంటున్నావు? ఎప్పుడు చేసుకుంటున్నావు? 15 రోజులు. అలా అమ్మనాయన చెప్పిరావా? మీ అమ్మనాయన ఉన్నారా? అమ్మ లేదు, నాన్న ఉన్నాడు. అమ్మ లేదు, నాన్న ఉన్నాడు. నాన్న ఎక్కడ ఉంటాడు? ఎల్బీనగర్. సొంత ఇల్లా? రెంట్. ఇప్పుడు ఉన్నాడా ఇక్కడనే? చచ్చిపోయినా? ఉన్నాడు. ఉన్నాడా? మరి నన్ను పెళ్లి చేసుకుంటున్నప్పుడు మీ నాయనకు చెప్పలేవా? చెప్పలేదు. చెప్పవా? చెప్పను. చెప్పు. ఇప్పుడు వచ్చి అంకుల్ అంకుల్ రండి ఇక్కడ. ఇంకో మీ అల్లుడు మీ కూతురు వచ్చారు. మీ అల్లుడు మీ కూతురు రండి. బిడ్డ వయసు ఎక్కడ? నీ వయసు ఎక్కడ? బిడ్డ వయసు ఎక్కడ? సిగ్గుందా?
చూపిస్తా నీ అత్తమ్మ నిన్ను ఇప్పుడు ఎక్కువ మాట్లాడినా అనుకో స్టేషన్ లో కూర్చోవచ్చు అర్థమవుతుందా నిన్ను నీ పెళ్ళాన్ని అందని కూర్చో నీకు సిగ్గుందా ఏమిష్టం నీకు ఏం చూసి లవ్ చేసినావు ఇష్టమా ఏం చూసి లవ్ చేసినావు ఏం చూడలే కానీ నాకు ఇష్టం ఇక్కడ ఎందుకు సిగ్గు మీ ఆయన మీ డాడీ ఏం చేస్తా నేను అలా మీ డాడీ 30 or 40 మీ డాడీ కన్నా 2-3 సంవత్సరాలు పెద్ద ఏమి ఇష్టము అంతగానే ఏముంటాను దగ్గర ఏమున్నా లేకున్నా నాకు ఇష్టం ఎందుకు ఇష్టము ప్రేమ అంటే ఇష్టం నీదేమి అదేంది మిస్ ఇండియా కాంపిటీషన్ కాదు నవి అని గిలిచి కూడా చెప్పనీకి నీదేమి అదేంది మిస్ ఇండియా కాంపిటీషన్ కాదు నవి అని గిలిచి కూడా చెప్పనీకి అర్థమవుతుందా మొత్తం ఇదంతా సోషల్ మీడియాలో పెడతా కాలేజ్ అన్నావు కదా నీ కాలేజ్ పోతే నీ మీద తుప్పు నుంచుతారు అర్థమవుతుందా అయితే అవ్వని ఓ ముండా ఆయనకి పెళ్ళయిందే ఇంకేం అయితే అవ్వని అంటున్నావు ఆయనకు పెళ్ళైతే ఏం కాదు కాబట్టి నేను మీ నాయన కాల బిడ్డను చెయ్యు నీకు బిడ్డ ఉంది కదా నీ బిడ్డను వీళ్ళ నాయనకు చెయ్యు ఫస్ట్ కూర్చోండి అర్థమవుతుందా కాదు పదివేలు కాదు లక్ష ఆగండి అంకులు ఆగండి పదివేలు కాదు ఆగండి అంకులు 10,000 కాదు నీకు 100,000 రూపాయలు ఇస్తాం అర్థమవుతుందా ఇప్పుడు నీ బిడ్డ ఉంది కదా నీ బిడ్డే నీ నాకు పెళ్లి చేయి నీ బిడ్డే నీ నాకు పెళ్లి చేయి కాదు ఇన్న బిడ్డని నువ్వు చేసుకో మాట్లాడింది నువ్వు చేసుకోవాలి బిడ్డని నీ బిడ్డని ఈయనకి అట్లేట్ అవుతుంది మేడం బిడ్డ 8వ క్లాస్ 9వ క్లాస్
సిగ్గులేదా మీ నాయన నీ ముంగట్నే ఇస్తుంది నువ్వు ఆయన పండు ముసలైన అర్థమవుతుందా మా ఆంటీ 20 సంవత్సరాలు నీకు 30 సంవత్సరాలు మంచి ఏజ్ వస్తా కదా అది చచ్చిపోతారు ఇక అప్పుడు ఏం ఉండయా అప్పుడు ఇంకొకంత పోతావా అట్లా ఎందుకు సంసారం చేస్తావా ఏం చూసినావు చేస్తున్నానుకు ఏం చూడలేదు కాబట్టి ఇష్టపడ్డా ఏం అన్ని ఇడ నాటకాలు అయ్యాక అర్థమవుతుందా నెలకి ఎన్ని పైసలు ఇస్తాను ఎంత వస్తుంది దానికి ఎంతన్నా ఉండదే తన నాకు ఇష్టం తన నీకు ఇష్టం ఇది ఒక్కటి తెలుసు ఇంకేం తెలియదు మా చిన్నప్పటి నుంచి మీ మంచిన మీ నాయన ఏం కావాలి మా నాయన అంటే నాకు ఇష్టం నేను పెళ్లి అరే ముద్ద ఆయన ఇష్టం ఈ ముసళ్ళ పాత్రలు చేసుకో మీ నాయన ఏం కావాలి మా నాయన ఎప్పుడైనా నాకు పెళ్లి చేస్తాడు కదా ఇప్పుడు ఈయనతో చేసుకుంటా మరి ఆయన పెళ్ళం ఏం కావాలి ఆయన పిల్లలు ఏం కావాలి ఆయన ఆయన పిల్లలతో ఉంటాడు నాతో కూడా ఉంటాడు ఆయన ఆయన పిల్లలతో ఉంటాడు నాతో కూడా ఉంటాడు ఆడతో వండుకుంటారు నీతో వండుకుంటారు సిగ్గుండాలే ముండా ఆడతో వండుకుంటారు నీతో వండుకుంటారు సిగ్గుండాలే ముండా నీకు ఇంకొక మొగోడు దొరకలేడా ఈ ముసలు చచ్చిపోయి ముసలోని చేసుకున్నావు వయసు ముసలోడా అంకుల్ మీరు ఏడవకండి ఏడవకండి ఫస్ట్ ఏం చేయాలమ్మా నా భర్తీ గిట్ల అయిపోయింది కూర్చోండి అంకుల్ ఆడ కూర్చోండి ఏడవకండి కూర్చోండి నీకు ఏడుస్తున్న మీ డాడీ అర్థమవుతుందా ఇంత నన్న తెలివి ఉండాలి ఏం మనిషి నువ్వు దెబ్బలు దెబ్బలు తినవు ఇక్కడ జరగను చిన్న ఏజ్ అక్క జరుగు అనుకోలేక కూర్చోలేకపోతున్నావా చిన్న ఏజ్ నీది దీన్ని చేసుకొని ఏం బిగ్దాం అనుకుంటున్నావు పెళ్లి చేసుకుని ఏమొస్తుంది ఏమిష్టం ఏం ఇష్టము వీళ్ళంటే ఇష్టం ఏం చూసినావు ఆయనతోడు ఇష్టం ఆయనతో మండుకున్నావు ఎప్పుడన్నా ఆయన ఇష్టం నాకు ఏం ఇష్టం ఏముండ ఎన్నిసార్లు అడగాలి ఏమి ఇష్టము ఆయనతో అంత మంచిగా ఉండాలి ఇగ్గుండాలి వేస్ట్ ముఖం దాని అంత మంచి తండ్రిని వదిలేసి ఇష్టం ఇష్టం అంటున్నావు ఈ బాడుకో ఆయన ముఖం ఏముంది ఇంకా ఇంకా మీ నాయన బాగుంది అర్థమవుతుందా ఏమేడుస్తున్నావు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నీ పెళ్ళం నీ పెళ్ళం ఫోన్ నంబర్ ఇక్కడ మాట్లాడతా ఎవరి నెంబర్ లేదు మేడం ఎవరి నెంబర్ లేదు ఇప్పుడు నువ్వు ఆమె చేసుకోదాకు ఊకో స్టేషన్ పోదామా స్టేషన్ పోయినా సరే మరి నీ పెళ్ళాన్ని కూడా పిలిపిస్తే ఇరికి ఏమంటావు ఇప్పుడు ఆమె చేసుకునేదాకా ఊకోవు చూడు మేడం నేను ఆగు స్టేషన్ పోయి నువ్వు నాకు నాటకాలు చెప్పకు స్టేషన్ పోయి నీ ఆస్తి గీస్తే ముందు మొత్తం ఆయన పేరు మీద రాస్తాము నీ పెళ్ళాము నువ్వు అందరు చిప్పకూడదు తినాలి అర్థమవుతుందా ఎందుకు వద్దు ఇప్పుడు పోదామని పీకుడు వాళ్ళు లాగా మాట్లాడినావు కదా ఎందుకు రాసిస్తావు ఆమె ఉంచుకున్నావు కాబట్టి రాసిస్తావు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మొత్తం 10 ఎకరాలు ఉన్నాయి మళ్ళీ ఆమె జోలికి పోతావు నువ్వు మళ్ళీ ఆమెతో ఉంటావు అంటే ఏమిరా ఆమె చిన్న పిల్ల మళ్ళీ ఆమెతో ఉంటావు అంటే ఏమిరా ఆమె చిన్న పిల్ల కలిసిమెలిసి కాదు ఎందుకు రాసిస్తావు ఎందుకు రాసిస్తావు ఆమెకు 5 ఎకరాలు ఎందుకు రాసిస్తావు ఆమెకు 5 ఎకరాలు మంచిగా ఉన్నందుకు ఏం లేదు నువ్వు మళ్ళీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఇస్తా అనవసరంగా నువ్వు నాటకాలు ఆడినప్పుడు స్టేషన్ లేచి పొక్క మాట తీస్తా మళ్ళీ నువ్వు ఆమె జోలికే పోవద్దు ఇద్దరం ఒకళ్ళు కాదు ఇప్పుడు నువ్వు ఆడకుండా నాటకాలు అన్ని లంజా నాటకాలు ఆడినావు అనుకో రోడ్డు మీద గుంజి నిన్ను నీ పిల్లలను గుంజితే అర్థమవుతుందా చిన్నపిల్ల జీవం చచ్చిపో చచ్చిపో నవ్వు నీ పిల్లలకు ఏం చేసేది లేదు బతికి ఏం సాధించేది లేదు చచ్చిపో ఆమె అసలు లేకపోతే స్టేషన్ కూర్చో
స్టేషన్ పోదాం మరి ఎందుకోదు అసలు పేరు విన్నాను రాసిస్తా మామకు ఒక తమ్ముడు అని చెప్పు ఇప్పుడు స్టేషన్ కోతవా నువ్వు నీ పిల్లలు స్టేషన్ లో కూర్చుంటారా చిన్న పిల్లలు ఉన్నారు అర్థం చేసుకో మంచిగా చెప్తున్నా నీకు అర్థమవుతుందా నువ్వు స్టేషన్ కొనుక నీ పిల్లలు ఆగమవుతారు పోదామంటే పోదాం పక్కనే స్టేషన్ ఆమె జోలికి పోవు పోవు కదా మళ్ళీ ఇప్పుడు నువ్వు స్టేషన్ పోయి మేము ఇంకో కొంచెం కొట్టింది కూడా పక్క తీసేస్తున్నాము ఎందుకంటే అది యూట్యూబ్లో పెట్టద్దు కాబట్టి మేము ఇప్పుడు నువ్వు మేము ఉన్నంతసేపు పోను గీనా అని మళ్ళీ ఎంతసేపు పోతే పోవు కదా పోతే ఒకవేళ పోతే అప్పుడు అప్పుడు పోతే స్టేషన్ పంపిస్తు షూర్ కదా పోను వీడికి పో నువ్వు ఆయన కూర్చో ఇప్పుడు ఆయన తీసుకొని నేను స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను నిన్నేం చేయమంటావు నాకు ఆయననే కావాలి అంకుల్ ఇక్కడ కూర్చోండి బాబుని కాదనుకుంటా ఆయన దగ్గర ఏమున్నది అని ఆయన 40 ఏళ్ళ ముసలాయిని పట్టుకొని ఆయన దగ్గర ఏమున్నది అని చెప్పని చెప్తున్నాను ఎప్పటి నుండి అల్లారు ముద్దగా పెంచుకున్నాను నేను చెప్పు నీకు ఇంత నన్న తెలివి నేను తినకుండా కానీ నీకు 22 సంవత్సరాలు ఆయనకు 40 సంవత్సరాలు నీకు మంచి 30 ఏజ్ వస్తా కదా మంచి వయసు వస్తుంది వాడికి ఏం చేత కాదు అర్థమవుతుందా అప్పుడు నీకు కోరికలు ఉంటాయి ఏం చేస్తావు ఇంకొకటి ఏం ఉండిపోతావా లేదు ఏం చేస్తావు అప్పుడు ఆడికి ఇప్పటికే 40 సంవత్సరాలు మా అంటే 10-20 సంవత్సరాలు బతుకుతాడు సరే ఆగని మాట్లాడుతుందా 10-20 సంవత్సరాలు బతుకుతాడు 20 సంవత్సరాలు నువ్వేముంటావు అంత ఆల్రెడీ ఫస్ట్ పెళ్ళం ఉంది నీకు ఇంత ఆస్తి రాదు రవ్వంత ఆస్తి కూడా రాదు ఏమొస్తుంది దానికి మా అంటే కొన్ని రోజులు అంతను ఇంతనూ సుఖం దొరుకుతుంది కొంచెం అన్న తెలివి ఉండాలి రా నీకు అర్థమవుతుందా మీ డాడీ ఏంది నవ్వేంది ఆ రోజు 500 కుప్పర పని చేసి నిన్ను నడుపుతాడు నువ్వు చిన్న పిల్లవు అర్థమవుతుందా కావాలంటే ఒక పిల్లగాని చూసి లవ్ చేయి పెళ్లి చేయనందా ఆ ముసలోడు ఏంది నీకు అంత పెళ్ళి నీకు అంత ఉంటే నీ ఫోటోలు పంపి మేము మంచి పిల్లగాళ్ళని చూస్తాం అర్థమవుతుందా ఏమొద్దు నాకు ఆయననే కావాలి ఇప్పుడు నీ ఆయన దగ్గర ఏముంది చెప్పు అక్క నాకు ఆయన అంటేనే ఇష్టం అక్క ఆయనతోనే అన్ని నాకు ఇప్పించింది ఫోన్లు డ్రెస్సులు అన్ని మస్తు ఇప్పించింది ఫోన్లు డ్రెస్సులు ఇప్పించింది అని చెప్పి నీ జీవితం నాశనం చేసుకుంటావా అమ్మా నీకు నువ్వు మంచిగా తెల్లగా మంచిగా ఉన్నావు కాలు చేతులు వంకరినాయమ్మా అన్నీ మంచిగా ఉన్నాయి మంచి పిల్లగాడు వస్తాడు వానికన్నా మంచి గొప్పవాడు వస్తాడు నీకు అర్థమవుతుందా నువ్వు డిగ్రీ అన్నావు మంచి చదువు చదివితే ఆయనకన్నా మంచివాడు వస్తాడు మంచి చదువుకుని ఒక డాక్టర్ని చేసుకో ఒక లాయర్ని చేసుకో లేకపోతే నువ్వు మంచి చదువుకొని ఒక పొజిషన్ ఉంటే నీకు అంతక మంచి రాడా అంకుల్ మీ పిల్లకు సంబంధం కావాలంటే మేము ఎత్తుకు పెట్టుకోవాలంటే సంబంధం మేము కూడా ఎత్తుకు పెడతాం మ్యారేజ్ బ్యూరోలో నీ ఫోటో అర్థమవుతుందా నీకు దగ్గర సంబంధం మంచిగా చూస్తారు వానికైనా మంచోడు ఇప్పుడు పైసలు చూసి ఆయన ఎంబడి పోయినావు అనుకో రేపు కొంచెం ఏజ్ అయినాక నీ సుఖాలు ఏమి రావు ఒక అక్కలాగా చెప్తున్నా అర్థం చేసుకో అర్థమవుతుందా నువ్వు వీడు సపో మళ్ళీ ఆయన ఏజ్ ఆయన దగ్గర పోతావా నువ్వు నీ కాలేజ్ అన్నావు ఈ వీడియో మొత్తం యూట్యూబ్లో పెట్టిందనుకో నీ ఇచ్చేది ఏమవుతుంది నీ ఫ్రెండ్స్ నీ ముఖం మీద తుప్పు వదులుతారు నువ్వు ఇలాంటి వేస్ట్ ఉండవా అని తుప్పు నుంచుతారు అర్థమవుతుందా పెట్టద్దు మరి నేను యూట్యూబ్లో కూడా ఎన్నో పెట్టద్దు అంటే నువ్వు ఆయన దగ్గర పోవద్దు ఈవిడ సరే అని చెప్పి మళ్ళీ పోతే ఉంటావు కదా అంకుల్ మీతో ఉంటా అంటుంది అమ్మాయి ఉంటావు కదా అంకుల్ ఆ పిల్ల చదువు డిగ్రీ అయిపోయిందన్నావు ఈ సంవత్సరం చూసి పెళ్లి చేసే ఎంత ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి పెళ్లి చేసేసి ఒళ్ళు ఒకళ్ళని చూసి నువ్వు మళ్ళీ ఒకసారి ఇట్లా తిరిగినట్టు మీ నాయన మాకు ఫోన్ చేయాలి ఈ మొత్తం మీ ఫోటోలు మీ కాలేజ్ ముంగడనే పోస్టర్ వేస్తా కింద నా నంబర్ కూడా పెడతా అర్థమవుతుందా నిజమా నమ్మొచ్చా ఒకవేళ చేస్తే చెయ్యను ఇంకా చెయ్యవు కదా అంకుల్ ఈ బిడ్డనైతే చేయను అంటుంది మీరు కూడా ఏమనకండి డిగ్రీ అయ్యేట్లోగా ఇయర్ అయిపోతుంది అనుకుంటా పెళ్లి చేసేసేయండి సో చూస్తున్నారు కదా ఇలాంటి
ఉంటారు కొంచెం జాగ్రత్త. పిల్లలను కాలేజీకి పంపుతున్నప్పుడు స్కూళ్ళకి పంపుతున్నప్పుడు కొంచెం ఎంక్వైరీ చేయండి, పిల్లలు ఏం చేస్తారు, ఏం తింటారు, ఎక్కడెక్కడ తిరుగుతారు అని. మీరు స్టార్టింగ్లో ఉన్నప్పుడే కొంచెం ఎంక్వైరీ చేసిరనుకో ఈ దాకా రాదు. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఎంత బాధపడుతుండు, ఇలాంటి పొజిషన్లో మీకు రావద్దు అని చెప్పి నేను మీకు ముందే చెప్తున్నా. ఒక్కసారి కాలేజీ ఇంటర్ ఎవ్వడైనా మీ పిల్లలు పోతే బయటికి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఒక్క కన్నేసి పెట్టండి.